హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో యూజీసీ నెట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిఎస్ఐఆర్ నెట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూజీసీ నెట్. సో యూజీసీ నెట్ ఎగ్జామ్ రిజల్ట్ కోసము నియర్లీ 9 lakh క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చాలామందికి ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. సో అయితే మీ టైం వేస్ట్ చేయడానికి అయితే వీడియో చేయట్లేదు, బట్ కానీ మనకు ఒక ఐడియా రావడం గురించి నేను పాస్ట్లో ఉన్న డేటాని అనాలిసిస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా? అఫీషియల్ అప్డేట్ అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనము గత 5 సంవత్సరాలుగా యూజీసీ నెట్ రిలీజ్ చేస్తున్న డేట్స్ బట్టి చూసుకున్నట్లయితే కనుక, ఫస్ట్ కమింగ్ టు 2019లో అయితే మనకి డిసెంబర్ 2 to 6 జరిగింది. 2019లో రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ 31 ఇచ్చారన్నమాట. అంటే దే టుక్ 25 days టు అనౌన్స్ ద రిజల్ట్. ఆ తర్వాత 18 days తీసుకున్నారు, తర్వాత 44 days, ఆ నెక్స్ట్ 4 pages కండక్ట్ చేశారు. అంటే అప్పుడు మనకి 2 sessions కంబైన్డ్గా చేశారన్నమాట. అప్పుడు మనకి ఏమైనా వచ్చిందంటే నియర్లీ 13 డేస్లోనే మనకు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో 4 pages కండక్ట్ చేసినా సరే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు డిసెంబర్ 2022లోని 28 డేస్ తీసుకున్నారు. సో తర్వాత 32 డేస్ తీసుకున్నారు జూన్ 2023లోని. అలాగే డిసెంబర్ 2023లోని మనకి 34 డేస్ తీసుకోవడం జరిగింది. అంటే డిసెంబర్ 6 to 14 ఎగ్జామ్ జరిగితే జనవరి 18 కల్లా మనకి రిజల్ట్ ఇచ్చారన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు మరి పరిస్థితి చూసుకుంటే సెప్టెంబర్ 5 జరిగింది లాస్ట్ ఎగ్జామ్. సో సెప్టెంబర్ 5 నుంచి ఈరోజు నియర్లీ అక్టోబర్ 7 మనకి ఇవి 7 డేస్ మనకి, అలాగే లాస్ట్ మనకి 25 డేస్, నియర్లీ 32 డేస్, అక్టోబర్ 8 33 డేస్ వరకు మనకు వచ్చేసింది టైము. సో ఈ 33 డేస్ అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ సెకండ్ బెస్ట్, 34 అంటే హయ్యెస్ట్ 44 డేస్ తీసుకుంటే మనకి సెకండ్ బెస్ట్ 34 డేస్ కూడా క్రాస్ అయిపోయిందన్నమాట అక్టోబర్ 8. సో ఇంకా రిజల్ట్ అప్డేట్ అనేది మనకి ఎటువంటిది రాలేదు. ఓకే, సో అయితే ఇంకొక చిన్న అనాలిసిస్ ఏంటంటే, ఈ డేటాను అంతటిని కూడా మనము చాట్ జీపీటీలో డంప్ చేయడం జరిగింది. సో దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకున్నట్లయితే కనుక చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే అక్టోబర్ 7 రిలీజ్ అవుతుంది అని చెప్తుంది లీనియర్ రిగ్రెషన్. సో అలా అయితే మనకి ఇప్పటికీ రిజల్ట్ వచ్చేయాలి, రాలేదు. అలాగే జెమినీ ఏఐలో ఈ రిజల్ట్ అంతా కూడా, ఐ మీన్ ఈ డేటా అంతా కూడా ఇన్సర్ట్ చేసి దాన్ని టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ద్వారా అడిగినట్లయితే అక్టోబర్ 2 అని చెప్తుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, సో రిజల్ట్ అయితే రాలేదు. కానీ మనకి ఎన్టీఏ యూజీసీ నెట్ రిజల్ట్ ట్రెండ్స్ తీసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం గ్యాప్ అనేది మనకు 44 డేస్ వచ్చింది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే అక్టోబర్ 19 మనకి ఉందన్నమాట. సో అక్టోబర్ 19 వరకు మనకి మ్యాక్సిమం గ్యాప్, అది కూడా దాటేస్తుందో లేదో మరి మనకైతే తెలీదు. యాజ్ పర్ మై పర్సనల్ ఒపీనియన్ అక్టోబర్ 12 లోపు మనకి రిజల్ట్ వచ్చేయచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రెజరింగ్ ఎన్టీఏ ఇన్ ద ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో దే మైట్ స్పీడ్ అప్ దేర్ ప్రాసెస్. సో అక్టోబర్ 12 లోపు అంటే ఇది నా ఎక్స్పెక్టేషను. బట్ కానీ మ్యాక్సిమం గ్యాప్ కనుక మీరు చూసుకోండి, ఈ డేటా మీకు క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అక్టోబర్ 19 ఇది కూడా దాటొచ్చు దాటకపోవచ్చు మనకు తెలియదు, కానీ మ్యాక్సిమం అక్టోబర్ 19 అయితే దాటదు. సో అక్టోబర్ 19 లోపే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ అనాలిసిస్, ఈ యూజీసీ నెట్ రిజల్ట్ నుంచి మనకి ఇప్పుడు పిహెచ్డి అడ్మిషన్స్ కూడా మనకి ఇచ్చాడు కాబట్టి ఛాన్స్. సో మనకి అవుతుంది మాట ఇది, అక్టోబర్ 19 లోపే రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సీ యూ.